హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వరల్డ్ బ్లాగ్ ఇవాళైతే మనం దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ హిట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడైతే నేను అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృక్షో రక్షతి రక్షిత అన్నారు కదా రావి చెట్టుకి అశ్వత్థ వృక్షమని బోధి వృక్షమని పేర్లున్నాయి దాదాపుగా దేవాలయాల్లో రావి చెట్టు లేదా వేప చెట్టు ఉంటాయి ఎక్కువ చోట్ల రావి వేప కలిసి ఉంటాయి రావి చెట్టును పురుషునిగాను వేప చెట్టును స్త్రీగాను భావించి పూజించటం ఎక్కువ రావిని విష్ణు స్వరూపంగానూ వేపను లక్ష్మీ స్వరూపంగాను భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోష నివారణ కలిగి సంసారం అన్యోన్యంగా ఉంటుందని హిందువుల నమ్మకం రావి వృక్షం గురించి పద్మపురాణంలో వివరించబడింది రావి చెట్టులోని అణు అణువు నారాయణ ఆగమ ఆగమశాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఈ విషయాన్ని స్కందపురాణం కూడా చెబుతుంది అందుకే శ్రీకృష్ణుని వటపత్ర సాయి అంటారు పసిబిట్టకు జోల పాడేటప్పుడు వటపత్ర సాయికి వరహాల లాలి అని పాడుతూ నిద్రపుచ్చటం వినే ఉంటాం అందరం ఈనాటి తలులు పాడటం లేదనుకోండి జ్యోతిషాస్త్రంలో రావి చెట్టుకి ఓ ప్రత్యేకత ఉంది శని దోషం పోవాలంటే ప్రతిరోజు రావి చెట్టు నీడన నిలబడాలి నమస్కరించాలి ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే శనిదోషం తొలగిపోతుందట రావి చెట్టు కొమ్మలతో యజ్ఞయాగాలు చేస్తారు సన్యాసులు రావిచెట్టు కర్రను దండంగా చేసుకుంటారు రావిచెట్టు నీడన కాసేపు కూర్చుంటే బీపీ తగ్గుతుంది రావి చెట్టు గాలి మంచి ఆలోచనలు కలిగిస్తుంది శుద్ధోదరుని కుమారుడైన సిద్ధార్థుడు ఎన్నో సంవత్సరాలు ఎందరినో సేవించినా కలుగని జ్ఞానోదయం రావి చెట్టు క్రింద విశ్రమించిన తర్వాత మహా జ్ఞానోదయం కలిగి బుద్ధుడు అయ్యాడు అందువలనే రావి చెట్టును వృక్షం బౌద్ధ మతస్థులకు ఈ చెట్టు మహాపవిత్రమైనది శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం క్రిందనే విశ్రమించి ప్రాణత్యాగం చేశాడు ఈ వృక్షం ఆడామగ పువ్వులు పుష్పించి కాయలు కాస్తుంది వేపవృక్షం కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగిన దివ్య వృక్షం వేపవృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వేప ఆకును ఎన్నో రోగాలకు మందుగా వాడతారు వేప చెట్టు గాలికి ఎన్నో రోగకారక క్రిములు నశించిపోతాయి వేపాకులను నీటిలో వేసి మరిగించి స్నానం చేసిన చర్మ వ్యాధులు సూక్ష్మ క్రిములు నశిస్తాయి వేప చెట్టు వంటి దివ్య ఔషధ వృక్షం భూలోకంలో మరొకటి లేదు దివ్యశక్తులున్న వృక్షాలు కాబట్టి రావి చెట్టును వేప చెట్టును దేవాలయాలలో ప్రత్యేకంగా నాటి పూజిస్తారు రావి చెట్టును ఎండ్ల వద్ద నాటకూడదు వేప చెట్టును ఇంటికి ముందు వెనుక నాటితే మంచిది ఈ రెండు చెట్లను లక్ష్మీనారాయణులుగా భావించి పెళ్ళి కూడా చేస్తుంటారు ఇది ఫ్రెండ్స్ రావి చెట్టు వేప చెట్టు గురించిన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాబాయ్ కీప్ వాచింగ్ స్టేట్ జూన్ టు మై ఛానల్